హాయ్ మై వెల్ విషర్స్, అందరికీ నమస్కారములు. నేను మీ శ్రీకాంత్. ఇవాళ వీడియోలో నేను మీకు రెండు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ చూపిస్తానండి. ఈరోజు మనకి ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ రెండు ఇండివిజువల్ హౌసెస్ అయితే సేల్కి రావడం జరిగింది. మొత్తం 133 గజాలు నిర్మించినటువంటి హౌసెస్ అయితే ఈరోజు నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ 360 వ్యూలో నేను మీకు ఇవన్నీ అర్థం కావడం కోసం, ఈ డెవలప్మెంట్స్, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మీకు అర్థం కావడం కోసం ఇట్లా చూపించడం జరుగుతుంది. గమనించుకోవచ్చు, ఇంటి ముందు వచ్చేసరికి 25 అడుగుల సిమెంట్ రోడ్డు అయితే వేయడం జరిగిందండి. విశాలమైనటువంటి రోడ్డు అయితే మనకి ఇక్కడ ఇంటి ముందు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ బిల్డింగ్ ఎలివేషన్ కూడా మనం గమనించుకుందాము. మంచి అట్రాక్టివ్ పెయింటింగ్స్తో, డిఫరెంట్ డిఫరెంట్ డిజైనింగ్స్తో ఈ ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఇది కార్ ర్యాంప్ అండి, విత్ స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వెయిటింగ్ ప్లాట్ఫామ్స్ కూడా రెండు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంటి ముందు. ఈ ర్యాంప్ అనేది మీడియం స్లోప్లోనే ప్రొవైడ్ చేశారు, అలానే స్టెప్స్ ఇచ్చారండి. టైల్స్ ఫినిషింగ్తో ఈ కార్ ర్యాంప్ అనేది ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ గ్రిల్ టైప్ గేట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనం గమనించుకోవచ్చు, ఈ గ్రిల్ టైప్కి వాడినటువంటి పెయింటింగ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ గేట్ ఓపెన్ చేసుకుని మనం లోపలికి రాగానే ఇదంతా కూడాను కార్ పార్కింగ్ ఏరియా అండి. విశాలమైనటువంటి కార్ పార్కింగ్ ఏరియా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఫ్లోర్ అంతా కూడాను మార్బుల్ ఫినిషింగ్తో రావడం జరిగింది. పైన చూసేసరికి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అయితే మనం గమనించుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ డిజైనింగ్స్తో, అట్రాక్టివ్ పెయింటింగ్స్తో మంచిగా అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. కార్ పార్కింగ్ చాలా విశాలంగా ఉంది. ఇక్కడ మెట్ల ల్యాండింగ్ కింద ఫుడ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. వాస్తు ప్రకారం ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మొత్తం 133 గజాల సౌత్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. సౌత్ ఫేసింగ్ హౌస్, కొలతలు వచ్చేసరికి 18 వెడల్పు, లోతు వచ్చేసరికి 68 అండి. అంటే 68 అడుగుల పొడవు అండి, 18 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా ఈ హౌస్ అయితే బిల్డ్ చేయడం జరిగిందండి. మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కారిడార్ స్పేస్ అండి, మనకి ఖాళీ ప్లేస్గా ముందు ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయండి, వుడ్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ 2 అడుగుల వరసందు ప్రొవైడ్ చేయడం జరిగింది, 2 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చారండి. మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇక్కడ టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ వుడ్ వర్క్ అయితే జరుగుతుందండి, ఇంకా ఫైనల్ ఫినిషింగ్ ఈ వుడ్ వర్క్ ఇట్లా అయితే రావడం జరిగింది. ఇక్కడ మన లోపల కలిగి ఇదంతా హాల్ స్పేస్ అండి. పైన ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. హాల్లో ఫ్లోర్ అంతా కూడా మార్బుల్ చేయడం జరిగింది. ఈ వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ 2 డోర్స్ విండో ప్రొవైడ్ చేశారు. గాలి వెలుతురికి అనుగుణంగా 100% వాస్తు ప్రకారం ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్, అలానే ఎల్ఈడి లైటింగ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చాలా అంటే చాలా వుడెన్ కబోర్డ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టీవీ యూనిట్ ఏరియా అండి అదంతా కూడాను. ఇక్కడ నుండి మనం ఒక బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపలికి అయితే వెళ్ళి ఒకసారి చూద్దాము. ఈ డోర్స్ వర్క్ అయితే జరుగుతుంది కనుక అక్కడ డోర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఫ్లోర్ అంతా కూడా మార్బుల్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైటింగ్స్తో మంచి క్లాసిక్ లుక్తో రావడం జరిగింది. ఈ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ వుడెన్ కబోర్డ్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. బెడ్రూమ్ కొలతలు వచ్చేసరికి 16x12 అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా తీసుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారండి. టాప్ టు బాటము టైల్స్ ఫినిషింగ్తో రావడం జరిగిందండి. ఈ వాల్స్ అన్నీ కూడాను బెస్ట్ క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఫ్లవర్ టైప్ డిజైన్ అటువంటి మంచి టైల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్లోర్ అంతా కూడా యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ హౌస్కి ప్లాన్ ఉందండి, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి నర్సరావుపేటలో అండి. నర్సరావుపేటలో ఈ హౌస్ సేల్కి రావడం జరిగింది. ప్రైస్ వచ్చేసరికి 53 లక్షలు చెప్తున్నారండి. ఇక్కడ నుండి మనం మరి ఒక బెడ్రూమ్కి అయితే రావడం జరిగింది. మంచి ఫినిషింగ్తో, వాల్స్ అన్నీ కూడాను వాల్ కేరింగ్తో మంచి ఫినిషింగ్తో అయితే ఈ బెడ్రూమ్ డిజైన్ చేయడం జరిగింది. ఫ్లోర్ అంతా కూడా మార్బుల్స్ ప్రొవైడ్ చేశారండి. ఈ బెడ్రూమ్ సైజులు వచ్చేసరికి 14x12 రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూము, ఇక్కడ వాడినటువంటి టైల్స్ కూడా మనం గమనించుకోవచ్చు. ఇక్కడ 6 ఫీట్ హైట్లో వాల్స్ అన్నీ కూడాను టైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి లుక్ వచ్చే విధంగా ఫ్లవర్ టైప్ డిజైన్ ఉన్నటువంటి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ 2 బెడ్రూమ్స్ చూసామండి. పైన ఫాల్ సీలింగ్లు ఇచ్చినటువంటి ఎల్ఈడి లైటింగ్స్, ఏదేమైనప్పటికీ ఇల్లు చాలా చక్కగా అయితే బిల్డ్ చేయడం జరిగిందండి. సౌత్ ఫేసింగ్ హౌస్, మొత్తం 133 గజాలు వస్తుంది. అంటే పాతికి తక్కువ 3 సెంట్లలో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రైస్ వచ్చేసరికి 53 లక్షలు అండి. లొకేషన్ వచ్చేసరికి నరసరావుపేటలో అండి. ఇక్కడ నుంచి మనం ఒక కిచెన్ అది గమనించుకుందాము. ఈ కిచెన్ చూద్దామండి. కిచెన్లో వాడినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనం గమనించుకుందాం. కిచెన్ రిలేటెడ్ టైల్స్ అండి. ఈ టీ పాయిస్ ఉన్నటువంటి కిచెన్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ప్లాట్ఫామ్స్ అనేవి కూడా గ్రానైట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. కొన్ని వుడెన్ కబోర్డ్స్ అయితే ఇస్తారండి. వుడెన్ వర్క్ ఫినిషింగ్లో ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుందండి. ఇక్కడ నుంచి మనం వాష్ ఏరియాకి అయితే రావడం జరిగింది. ఈశాన్య మూలకి అక్కడ బార్ పాయింట్. పైన చూడవచ్చు మనం సెక్యూరిటీ కోసం మనకి గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి.
చాలా క్లాసిక్గా మంచిగా అయితే సెక్యూరిటీకి ఇబ్బంది లేకుండా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మంచి ఆలోచనతో చక్కని డిజైనింగ్తో ఈ హౌస్ అయితే మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రైస్ కూడా మనకి ఎక్కువ అయితే చెప్పట్లేదు అని రీజనబుల్గానే చెప్తున్నారు. బోర్ పాయింట్ క్రిందాన్ని కూడాను యాంటీస్కిట్ టైల్స్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కొంచెం సందులోకి ఇవ్వడం జరిగిందండి. ఈ ఇంటి గురించి పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేశాను అనుకుంటున్నానండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. వీడియోని ఎండ్ వరకు చూసారంటే మీకు నచ్చి ఉంటుంది కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్స్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.